నమస్కారం నేస్తాలు, మా ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మీకు విష్ణు భగవానుడి గురించి ఒక అందమైన కథ చెప్తాను. ఒక గ్రామంలో ఒక షావుకారు అతని భార్య ఉండేవారు. భగవంతుని దయ వల్ల వారింట్లో ధనానికి లోటు లేదు, కానీ వారికి పిల్లలు లేరు. షావుకారు భార్య విష్ణు భగవానుడికి పరమ భక్తురాలు. ప్రతిరోజు దేవునికి పూజార్చనలు చేసేది. ఇది షావుకారికి ఏమాత్రం నచ్చేది కాదు. పిల్లలు లేకపోవటం వల్ల అతను బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు షావుకారు కోపంతో భార్యను ఇంటిలో నుంచి వెళ్ళిపోమంటాడు. ఆమె ఎంత వేడుకున్నా కూడా అతను ఒప్పుకోడు. చేసేదేం లేక ఆమె అడవిలోకి వెళ్తుంది. అక్కడ మట్టి తవ్వుతున్న నలుగురు మనుషుల్ని చూస్తుంది. వారితో అంటుంది, అన్నా, నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు నా భర్త. ఉండటానికి ఇల్లు లేదు, నాకేదైనా పనిప్పించరా. వాళ్ళు ఆమెను పనిలో పెట్టుకుంటారు. ఆమె పగలు రాత్రి విష్ణు భగవాను జపిస్తూ పని చేసుకుంటుంటుంది. అప్పుడప్పుడు దేవుడు కూడా భక్తులను పరీక్షిస్తుంటాడు కదా. ఇప్పుడు ఈమెకు పరీక్షాకాలం నడుస్తోంది. మట్టిలో పనిచేస్తుండటం వల్ల ఈమె చేతులు పగిలిపోతాయి. ఎండలో పనిచేయటం వల్ల జుట్టు కూడా ఊడిపోతుంది. అప్పుడు ఆ నలుగురు మగవాళ్ళు ఆమె దగ్గరకు వచ్చి అంటారు, నువ్వు గొప్పింటికి చెందిన దానిలా ఉన్నావు. ఇలాంటి పనులు అలవాటు లేనట్లున్నాయి. నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంటి పనులు చూసుకో. వాళ్ళు తమతో పాటు ఆమెను వాళ్ళింటికి తీసుకుని వెళ్తారు. వాళ్ళు నలుగురు ఒంటరిగా ఉంటుంటారు. వంట వండుకోవడం కూడా రాదు. రోజు నాలుగు గుప్పెళ్ల బియ్యం తెచ్చుకొని పచ్చివే తింటుంటారు. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. వారితో అంటుంది, అన్నా, రేపటి నుంచి 8 పిడికిళ్ల గ్రాసం తీసుకురండి. ఈమె ఎక్కువగా తింటుందేమో అనుకుంటారు వాళ్ళు. మన్నాడు 8 పిడికెళ్ల గ్రాసం తీసుకొస్తారు. షావుకారుని దాంతో ఎంతో రుచికరమైన భోజనం తయారు చేసి విష్ణు భగవానుడికి నైవేద్యం పెట్టి అందరికీ వడ్డిస్తుంది. వాళ్ళు నలుగురు ఆమె వంటను ఎంతగానో మెచ్చుకుంటారు. ఇంతటి రుచికరమైన భోజనం మేము ఇంతవరకు తినలేదు. ఇది దేవుడి ప్రసాదం కాబట్టి రుచికరంగా ఉండి తీరుతుంది అంటుంది. అప్పటినుంచి వాళ్ళు ఆమెను తమ స్వంత తోబుట్టువులాగా చూసుకుంటుంటారు. షావుకారు భార్యను ఇంటి నుంచి పంపించేసిన దగ్గర నుంచి అతనికి చెడ్డ రోజులు మొదలవుతాయి. కొన్ని రోజులకు తిండి లేని పరిస్థితి వస్తుంది. అందరూ, ఇతను భార్య అదృష్టం వల్ల బాగుండేవాడు, భార్యను ఇంటి నుంచి గెంటేశాడు, అందుకే దేవుడు ఇతనికి శిక్ష విధించాడు అంటారు. అతను విసిగిపోయి భార్యను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతనికి కూడా పనిచేస్తూ ఉన్న ఆ నలుగురు వ్యక్తులు కనిపిస్తారు. నన్ను కూడా పనిలో పెట్టుకోండని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు అతన్ని పనిలో పెట్టుకుంటారు. మట్టి తవ్వడం వల్ల అతనికి కూడా చేతులు పగిలిపోతాయి. ఎండ వల్ల జుట్టు కూడా ఊడిపోతుంది. అతన్ని కూడా తమతో పాటు ఇంటికి తీసుకువెళ్తారు. షావుకారు భార్య ముసుగు వేసుకుని ఉండటం వల్ల అతన్ని చూడదు. రోజూలాగే వంట చేసి విష్ణు భగవానుడికి నైవేద్యం పెట్టి అందరికీ వడ్డిస్తుంది. కానీ షావుకారుకు వడ్డిస్తుంటే విష్ణు భగవానుడు ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని ఆపేస్తాడు. ఆమె చాలా కంగారు పడుతుంది. వాళ్ళు నలుగురు అంటారు, చెల్లెమ్మ, అతనికి ఎందుకు వడ్డించలేదు? నేనేం చెయ్యలేదు, విష్ణు భగవానుడు నా చెయ్యి పట్టుకుని ఆపేశాడు. మాకు కూడా విష్ణుమూర్తి దర్శనం ఇప్పించవా? ఆమె ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణు భగవానుడు ప్రత్యక్షమవుతాడు. అందరూ దేవుణ్ణి దర్శించుకుంటారు. షావుకారుని ముసుగు తీసి దేవుణ్ణి దర్శనం చేసుకుంటుంది. అప్పుడు షావుకారు షావుకారిని ఒకరినొకరు చూసుకుంటారు. షావుకారు భార్యని క్షమించమని తనతో పాటు రమ్మని అడుగుతాడు. అన్నలు ఆమెను సకల మర్యాదలతో సాగనంపుతారు. అప్పటినుంచి షావుకారు కూడా ఆమెతో పాటు విష్ణు భగవానుని పూజిస్తాడు. ఫలితంగా మళ్ళా వాళ్ల ఇల్లు సిరి సంపదలతో నిండుతుంది. విష్ణు భగవానుడి దయ వల్ల ఒక అందమైన కొడుకు పుడతాడు. ప్రభు, నీ కృప ఇలాగే అందరిపైన చూపించు. బోలో విష్ణు భగవానికి జై. నేస్తాలు, కథ నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.